తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు, కానీ ఈసారి విజయంలో ఆమెది కీలక పాత్ర. మొన్నటి వరకు ఇంటికే పరిమితం, అధికార పార్టీ నుంచి సూలాల్లా దూసుకొచ్చిన మాటలు తల్లడిల్లేలా చేశాయి. భర్త అరెస్ట్తో తప్పనిసరి ప్రజల్లోకి వెళ్లారాం. ఇప్పుడు కోట్లాది మంది నీరాజనాలు అందుకుంటున్నారు. నారా భువనేశ్వరి బర్త్డే ఈసారి సంథింగ్ స్పెషల్. టీడీపీ విజయంలో భువనేశ్వరి ప్రధాన పాత్ర. చంద్రబాబు అరెస్టుతో ప్రజల్లోకి భువనేశ్వరి. నిజం గెలవాలి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన భువనేశ్వరి. మొన్నటి వరకు ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు, ప్రత్యర్థి పార్టీలు అనకూడని మాటలన్నారు, ట్రోల్స్ చేశారు, అయినా ఎక్కడా వెనకడుగు వెయ్యలేదు. భర్తను అరెస్టు చేసినా బాధను పంటి కిందే పెట్టుకున్నారు. క్యాడర్ డీలా పడకుండా ఉత్సాహం నింపి పార్టీ అధికారంలోకొచ్చేలా చేశారు. భువనేశ్వరి బర్త్డే నారా కుటుంబానికి ఈసారి వెరీ స్పెషల్. టీడీపీ అధికారంలోకి రావటంలో భువనేశ్వరి కీలక పాత్ర పోషించారు. అప్పటి వరకు రాజకీయాల గురించి మాట్లాడని భువనేశ్వరి పార్టీ కోసం బయటకొచ్చారు. ఆమెపై ప్రత్యర్థులు ట్రోల్ చేసిన అనుకూడని మాటలన్నా భువనేశ్వరి ఎక్కడా వెనకడుగు వేయలేదు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు బాధను కుండెల్లో దాచుకున్నారే తప్ప కృంగిపోలేదు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తూ ముందుకెళ్లారు. డీలా పడ్డ క్యాడర్లు భువనేశ్వరి ఉత్సాహం నింపారు. జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. చంద్రబాబు జైల్లో ఉన్నా ఏమాత్రం కుంగిపోకుండా భర్త ఆలోచనలను ముందుకు తీసుకెళ్లారు. క్యాడర్ నిరుత్సాహపడకుండా ఉండేలా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లారు. నిజం గెలవాలి అంటూ సభలు సమావేశాలు నిర్వహించారు. చంద్రబాబు అరెస్టుతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు భువనేశ్వరి అండగా నిలిచారు. చనిపోయిన వారి కుటుంబాలను స్వయంగా కలిసి ధైర్యం చెప్పటమే కాకుండా ఆర్థిక సాయం చేసి అండగా ఉంటామని భరోసా కల్పించారు. జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను నిలదీశారు. ఇలా అధికార మార్పిడిలో తనదైన పాత్ర పోషించి భువనేశ్వరి సక్సెస్ అయ్యారు. సీఎం చంద్రబాబు తన భార్య భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే తన తపనకు ఆమె 100% అండగా నిలిచారని, ఎప్పుడూ సహకరిస్తూ చీకటి రోజుల్లోనూ నవ్వుతూ తన అభిరుచిని అనుసరించారని చంద్రబాబు ట్వీట్ చేశారు. భువనేశ్వరికి లోకేష్ బర్త్డే విషెస్ తెలిపారు. ఆమె ప్రేమ, దయ, మద్దతు తనకు పెద్ద బలమని ట్వీట్ చేశారు. ప్రజలకు సేవ చేయటం, వ్యాపార చతురత, న్యాయం కోసం పోరాడటం పట్ల ఆమె చూపిన అంకిత భావం స్ఫూర్తిదాయకమన్నారు. రోజూ అమ్మను ఆరాధిస్తానని తెలిపారు. ప్రేమతో తమ జీవితాలను ప్రకాశవంతం చేస్తున్న ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండాలని లోకేష్ ఆకాంక్షించారు.